కాకుండా ప్రొడ్యూసర్ తో పాటు హీరోగా కూడా చూడొచ్చు అంట. ఇది చాలా గొప్ప విషయం అండ్ గుడ్ న్యూస్ అందరికీ కూడా. అతిథులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ గోపాల్ గారికి. ఒక బ్లాక్ బాస్టర్ ఈ బర్త్డే కనుక బ్లాక్ బాస్టర్ రావాలని ఈ లక్కీ మీడియా ఇలాగే సక్సెస్ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా 18 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండంటే చాలా గొప్ప విషయం. ఎన్నో ఐటీ సినిమాలు తీస్తున్నాడు, ఎంతో మందికి ప్లాట్ఫామ్గా ఉన్నాడు, మంచి మంచి డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ బ్యానర్ నుంచి వచ్చే టాప్ పొజిషన్లో ఉన్నారు. చిన్న సినిమాలకు స్టార్ ప్రొడ్యూసర్ అయిన మా గోపి గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని పెద్ద సినిమాలు తీసి అందులో కూడా స్టార్ ప్రొడ్యూసర్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ బర్త్డే సార్ గారు. ఈ మధ్యనే పరిచయం అయ్యారు, సార్ గారితో కలిసి ట్రావెల్ చేద్దామని 2-3 మనసుల్ని ఒక మూవీ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాము నేను ఆశీర్ గారు. మెనీ మెనీ హ్యాపీ. మీడియా మిత్రులకు అందరికి నమస్కారం అండి. ఈరోజు మన బెక్కం వేణుగోపాల్ గారి సార్ది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన రోటీ కపడా రొమాన్స్ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. 18 సంవత్సరాల సంది వితౌట్ ఫెయిల్యూర్గా ఈరోజు వరకు మంచి మంచి సినిమాలు అందించాను. కొత్త కొత్త ఎంతో మందిని స్టేజ్ మన సినిమా ఫీల్డ్కి పరిచయం చేసిండు. ఈ కొత్త సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో మంచి హిట్ కొట్టాలని, రోటీ కపడా రొమాన్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఇంకా ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా. నాకు ఈ సినిమా ఫీల్డ్లో నేనున్నా, నువ్వు ముందుకెళ్ళండి, మీరు సినిమా తీయనండి, ఒక్కడే ఒకడు మనకు సపోర్ట్ చేసిన మన బిక్కం వేణుగోపాల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మా మూవీ సినిమా రిలీజ్ చేసిన కారణానికి కూడా మన సారే, అందుగురించి నేను చాలా అది హార్ట్ఫుల్గా నేను మన విషయం చెప్తున్నానండి. కానీ ఈయన స్టోరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందు ఎవరైనా ఏదైనా పాయింట్ పట్టుకొని వస్తే కథ ఏంటి అని అడుగుతారు, కానీ కాంబినేషన్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఇవి అడగరు. ఆయన పాయింట్ ఏంటి, కథ ఏంటి అని అడుగుతారు. సో ఆ కథని నమ్మే ఆయన సినిమాలు తీయడం వలన ఈ 18 సంవత్సరాల్లో 14 అయ్యాయి. కానీ సార్ మీ కెరీర్ పాతికి వచ్చేసరికి 50 కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే స్టేజ్ మీద మీరు మరిన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ తీయాలని, ఒక మళ్ళీ దిల్ రాజు గారు కూడా ఆ రేంజ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం అందరూ కూడా సార్కి ఇంకా అంతటి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను అందించాలని ఇక్కడ స్టేజ్ మీద కోరుకుంటూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, తప్పకుండా మీరు అన్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ భయపడుతున్నాడు. ఎవరు మాట్లాడుతారు? అనిల్ మాట్లాడతావా? పూజ వద్దు. సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. రోటీ కప్డా రొమాన్స్ మూవీలో ఒక రెండు అద్భుతమైన సాంగ్స్ చేసే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండు ప్యూర్ మెలోడీస్, ఆల్రెడీ అరేరే అరేరే అనే సాంగ్ వచ్చింది, దానికి చాలా మంచి ఆదరణ లభించింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మైల్స్ ఆఫ్ లవ్ అని నేను నా ఫస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సార్ వచ్చి ఆ రోజు నా సాంగ్స్ విని తప్పకుండా నాకు అవకాశం ఇస్తాను, ఆయన ప్రామిస్ చేసినట్టుగా నిలబెట్టుకుని రోటీ కప్డా రొమాన్స్ లాంటి ఇంత యూత్ఫుల్ ఫ్రెష్ ప్రాజెక్ట్, అంటే ఒక హుషార్ ఎలా హిట్ అయిందో ఇది దానికన్నా మించిన హిట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఇలాంటి మూవీలో నా సాంగ్స్ ఉండడం అనేది రియల్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఆల్రెడీ ఇయర్ చాలా శుభసూచకంగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను మ్యూజిక్ చేసిన కొత్త ఫిలిమ్స్ లంబసింగి అండ్ తంత్ర రెండు ఓటీటీస్లో ట్రెండింగ్ 1లో ఉన్నాయి, అండ్ ఇప్పుడు కంటిన్యూషన్లో ఈ మూవీ వస్తుంది సార్. ఇది కూడా అంతకన్నా మించి పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ నేను చాలా రషెస్ చూశాను, సినిమా చూశాను. ఇట్స్ గోయింగ్ టు బి అ యూత్ఫుల్ బ్లాక్ బస్టర్. అండ్ సార్ ఫేవరెట్ సాంగ్ మా అందరి ఫేవరెట్ సాంగ్ సార్ బర్త్డేకి నేను డెడికేట్ చేస్తున్నా ఇవాళ. ఎగిరనే ఎగిరనే అటు ఇటు మనసే, కుదిరనే కుదిరనే మనకి కవరసే, సహజమే సహజమే అన్నది వయసే, సరే 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 అని పరుగులు తీసే, కళ్ళు కళ్ళు రాసుకున్న కావ్యమేదో మొదలైందా, ప్రాయమంత సాయమొచ్చి ప్రాణమంత తెగ మురిసిందా, అరెరే అరెరే గొడవే గుండెలోన, నిదరే చెదిరిందే నీ వల్లన, అరెరే అరెరే ఇంతటి మాయలోన పడనంటూనే పడిపోయానా. Thank you so much, sir. Wow, wonderful song, sir. Thank you so much. Vasanth garu. Thank you, Santosh. Roti Kapda Romance film ki cinematographer ga chesa. Andariki namaskaram, naa peru Harsha. Munduga Gobi sir ki happy 18th birthday sir. 18th. Yeah, happy 18th ani endukanaanante intamundu ekkado chadivanu. మనం పుట్టినప్పుడు లైఫ్ స్టార్ట్ అవుతుంది అని, కానీ మనం 10 మందికి లైఫ్ ఇచ్చినప్పుడు మన అసలు లైఫ్ స్టార్ట్ అవుతుందని. సో సార్ అలా చాలామందికి లైఫ్ ఇచ్చారు, 18 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో అందరినీ ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి సినిమాలు చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏదైనా సాధించవచ్చు అని వచ్చాము. సో సార్ మీరు ఇలానే ఎన్నో మంచి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మాలాంటి ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అండ్ రోటీ కప్డా రొమాన్స్ ఈ సినిమా మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడు మీరు చూసినట్టు అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మా ప్రొడ్యూసర్ బెక్కమేణ గోపాల్ గారికి సార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. సార్ మీ కెరియర్లో మీరు ఎంతోమంది కొత్త యాక్టర్స్కి కొత్త టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ఇస్తూనే వచ్చారు, అండ్ వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. యూఆర్ నోన్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సార్, అండ్ మరొకసారి 4 కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన అనుకుంటే ఏ నోన్ హీరోతో అయినా సినిమా తీయొచ్చు, మూవీ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, మార్కెట్ అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఒక మంచి నోన్ హీరోతో సినిమా తీసినా థియేటర్కి జనాలు వస్తారో రారో అనే పరిస్థితిలో ఉన్నాం. అయినా కూడా ఆయన గుడ్ కాంటెంట్ ఇస్తే పక్కాగా వస్తారు అని చెప్పి 4 కొత్త వాళ్ళతో చాలా గట్టిగా తీశారు. విషు హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. అండ్ మా మూవీ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్లో 12th అవ్వాల్సింది అనుకోని రీజన్ వల్ల పోస్ట్పోన్ అయింది. మూవీని చెక్కుతున్నాం ద బెస్ట్ వర్షన్తో రావాలని, విల్ సూన్ కమ్ అప్ విత్ ద డేట్. థ్యాంక్ యూ. All right, thank you so much Sandeep garu. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్, ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి,
మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇలాంటి ఛాన్సెస్ ఇవ్వాలి. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి, ఎన్ని సినిమాలు చేసినా ఒక లీడ్ యాక్టర్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా నాకు గోపి గారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మనిషి అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రొడ్యూసర్ గారిని చూడండి, ఎంత యూత్ఫుల్గా రెడీ అయ్యారు. మా యూత్ఫుల్ ఫిల్మ్స్ అందుకే బయటకు వస్తున్నాయి ఇట్లాంటివి. అండ్ మా సినిమా ఇప్పుడు ఇంకా కొంచెం ఎడిటింగ్ ఫేజ్లో ఉంది చెప్తున్నారు. నాకు తెలిసి మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ మీరే ఇవ్వండి సార్ ఏదన్నా. ఇప్పుడు మీ స్పీచ్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్, గట్టిగా చెప్పట్లు అందరూ. హాయ్ సార్, nice to be part of your birthday celebrations today. Last year we were celebrating in the office and doing workshop. Appudu start ayindi the film shooting, and Gopi sir said like next year definitely we give you a big party ani. So this is it. Wish you a happiest birthday to you sir, and many more birthdays to celebrate, and wish you more success and wonderful scripts and stories to produce. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సార్. అందరు మాట్లాడేసారు, ఏం మాట్లాడాలంటే చాలామంది యంగ్ టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడన్నా ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్కీ మీడియా. అది మీకు కూడా తెలుసు, అందరు తెలుసు. ఎవరైనా డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరైనా హీరో కావాలన్నా, స్టార్టింగ్ ఏదన్నా అవకాశం కావాలనుకుంటే ఫస్ట్ గడప దొక్కేది లక్కీ మీడియా. సో అలాగే నేను కూడా అక్కడ లక్కీ మీడియాకి ఎంటర్ అయిన ఉండే. సో ఫైనల్గా సినిమా అంతా తీసినాం, ఇక్కడ వరకు వచ్చినాం. ఇలాంటి ఈవెంట్లో సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడకూడదు. అంటే లక్కీ మీడియాలో ఎంటర్ అయిన వాళ్ళందరూ లక్కీయెస్ట్ అని అంటున్నారు మీరు? యా లక్కీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లక్కీ మీడియా నుంచి ఎంటర్ అయిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏమంటారు, టాలెంట్ని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే చాలామందికి ఏంటంటే తెలియదు ఏంటంటే, ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం, దానికి చాలా ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటంటే ఒక యంగ్ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి ఒక ఏమంటారు, మనసు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత రెండో సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమా చాలామంది ఇస్తారు. బట్ ఫస్ట్ ఫిలిం నమ్మి మనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో లక్కీ మీడియా ఇప్పటివరకు అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఇక్కడి వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. ఇలాగే నాలాంటి యంగ్ టాలెంట్స్ అందరికీ అవకాశం ఇస్తూ మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో గుద్దరంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. హిన్స్ కూడా డెబ్యూ డైరెక్టర్తో స్టార్ట్ చేశాం కాబట్టి డెఫినెట్లీ ఈ మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అండి, కరెక్టేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మిరాకి ఫిలిమ్స్ తరఫున మన ప్రొడ్యూసర్ సృజన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా గోపి గారికి మెనీ హ్యాపీ బర్త్డే సార్. నేను ప్రొడ్యూసర్గా నా జర్నీ స్టార్ట్ చేశాను ఈ సినిమాతో. ఐమ్ వెరీ ఫార్చునేట్ టు పేర్ అప్ విత్ గోపి సార్. ఒక మంచి సినిమా తీయబోతున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సినిమా జనరల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఏదో సినిమా బయటపడితే చాలా అనుకుంటారు, కానీ ఐ రియల్లీ లక్కీ ఫీల్ కావాలి, లక్కీ మీడియాతో ఆశయసేటందుకు. ఈ ప్రాసెస్లో నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా సలహాలు ఇస్తూ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఈ జర్నీలో ఎలా అయితే సపోర్ట్ చేశారో తర్వాత కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మేము కూడా ఏదో విధంగా ఆయన జర్నీలో సహాయపడతామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ ప్రొడ్యూసర్ and thank you so much again. When I started shooting for the film, I was
in a state where I didn't know what to do because this was the first film. And but I'm really thankful. My team supported me like anything, and it became so easy for me. I felt like this is something that I want to do because of my team. Yeah, so I would like to say a very big thank you to everyone from my team, and yeah, just thank you so much. స్థాపించి 18 ఇయర్స్ అయింది అండ్ అలాగే ఆయన ఏజ్ కూడా అంతకు మించి లేదండి, 18 ఇయర్స్ లాగే కనిపిస్తున్నారు. యంగ్ బ్లడ్ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఎస్ మీరు మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ, నీకు ఎక్కువ థ్యాంక్స్. ఈరోజు మొత్తం నిజంగా చాలా బాగా చేసావు, ప్రోగ్రామ్ అంతా అదరగొట్టేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాజిటివ్ మూడ్ లో ఉన్నాను, అట్లాగే కొనసాగించు, ఎవరేమన్నా పట్టించుకోకు. అదే సార్ మీలో ఉన్న టాలెంట్, యంగ్ బ్లడ్ ని మీరు ఎంకరేజ్ చేస్తారు. అందరికీ నమస్కారం, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 18 ఏళ్ళుగా 2006లో నేను స్థాపించిన సంస్థ, నాతో పాటు నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి నా ఈరోజు వరకు మీడియా. మీడియా వాళ్ళు అంతా నా ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక కూడా అనుకున్నాం మన చాలామంది ఫ్రెండ్స్ అందరితో. 18 ఇయర్స్ నేను ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ పిఆర్లో ఇవన్నింటిలో ఉన్నారు. వాళ్ళందరిని చూస్తున్నప్పుడు నాకు అన్ని మెమరీస్ ఒకసారి ఎందుకు ఈరోజు అన్నీ రీకలెక్ట్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే షార్ట్ చేసినట్టు అనిపిస్తుంది, 2006లో ఒక సినిమా షార్ట్ చేశాను, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఒక సినిమా, తర్వాత ఒక సినిమా, తర్వాత ఒక సినిమా, అట్లా గడుస్తూ 18 ఏళ్ళు అయ్యింది. ఎన్ని సినిమాలు చేశాను, చాలామందిని మెయిన్గా నాకు సపోర్ట్ అందించింది మెయిన్ నా మీడియా అండ్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు అంత ముందుకు రాలేరు. చాలా గట్టి సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ నుంచి, అందుకే నేను ఇంత ధైర్యంగా ఇంత రిస్క్ చేస్తూ సినిమాలు చేస్తుంటే ఓన్లీ మై ఫ్యామిలీ సపోర్ట్. అంతకు మించి ఈరోజు వరకు నా మొదటి సినిమా నుంచి ఈరోజు వరకు అందరికీ సొంత వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. అన్నదమ్ములు ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఎవరో తండ్రి సంపాదించిన ఆస్తులు ఉంటే ఎంకరేజ్ చేస్తారని కాదు, నన్ను ఈరోజు కాపాడింది నా ఫ్రెండ్స్, నాతో పరిచయమైన నా మిత్రులే. ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, నాతో ఏర్పరిచిన ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఈ రోజుకి రీచ్ అయినా, వాళ్ళ గుడ్ రిలేషన్ వల్ల ఈ రోజుకి నేను రీచ్ అయినా. నా ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి ఈరోజు సపోర్ట్ చేసిన ప్రతి మిత్రుడికి పేరు పేరిన ధన్యవాదాలు. వాళ్ళందరితో గుడ్ రిలేషన్స్తో ఈ రోజు కొనసాగుతున్నా. వాళ్ళందరికీ నేను కొన్ని మంచి మెమరీస్ ఇచ్చిన వాళ్ళు నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు, మేము ఉన్నాం వెళ్ళు అని సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి చాలా ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. భగవంతుడి దయ వల్ల ప్రతి సినిమా సపోర్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళందరూ, ప్రతి ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేసినా కూడా వాళ్ళందరూ కొంటారు అని ధైర్యంతోనే ఉన్నాను. ప్రతి సినిమాని వాళ్ళందరూ కొన్నారు, నువ్వు మంచి కంటెంట్ తీస్తావు నన్ను నమ్మి కొన్నారు. 99% దాదాపు వాళ్ళందరూ ఆ మాట నిలబెట్టుకున్నా, అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంతకుముందు జరిగినాక చెప్పాల్సింది. ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ అంతా రోటీ కబడ రొమాన్స్. ఈ సినిమా రిలీజ్కుంది, దీన్ని ఎలా హిట్ కొట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని తపనతో ఉన్నాం. లాస్ట్ టైం 12 ఏప్రిల్ రిలీజ్ డేట్ వేసాం, బికాస్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అందరూ, దిస్ ఇస్ సీజన్ ఐపీఎల్ కలెక్షన్స్, అవన్నీ యూత్ సినిమా అనేది ఉన్నది అని చెప్పి అన్నప్పుడు నేను సరే ఆ కరెక్షన్ నాకు ఇంకా కరెక్షన్ చేసుకున్న టైం దొరికిందని టీంతో కూర్చొని సినిమా చూపిస్తూ వేరే వాళ్ళకి అందరూ చూపిస్తూ కరెక్షన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఐపీఎల్ తర్వాత సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థనే ఈ సినిమా కొనబోతుంది, వాళ్ళ చేతుల మీదకి వాళ్ళే అనౌన్స్ చేస్తారు డేటు. వాళ్ళు చూశారు సినిమా వాళ్ళు బాగా నచ్చింది. ఇప్పటి వరకు నా తెలిసిన డైరెక్టర్లు, ఎడిటర్స్ ఇంతమంది చూపించిన అందరూ చాలా పాజిటివ్గా చెప్పారు సినిమా గురించి. ఈ సినిమా వల్ల ఒక కొత్త దర్శకుడు, ఒక 4 కొత్త హీరోలు, 4 హీరోయిన్లు, దాంట్లో కొందరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో కూడా బిగ్ సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్ ఇంకా ముందల వాళ్ళందరి కెరియర్లో మంచి సినిమాలో వాళ్ళందరూ కూడా సోలో హీరోగా హీరోయిన్గా సినిమాలు చేస్తూ పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్, ఇందాక కూర్చుంది టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా మంచి సినిమా చేశామని. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్.